నార్మస్ కొనుండు చెప్తాను నార్మస్ కొనుండాను సూర్య
ఆ దేవుళ్ళు ఎంత వారికి మా
పొద్దుపొడు నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే మరి పెద్దల పూజలు గల్లు కొల్లి శంకర్రావు గారు మరి విజయనార అమ్మ మనవరా నీతోటి నాకపణం మరి మా తోపిని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ నోట పదాలు చదివించారు వారికి వారి కుటుంబ కలబందలు ఎలా మరి మరికి వచ్చాను. అలాగే పైడి రమణ గారు మా ట్రూప్ ఆశ్రయిస్తూ 100 రూపాయలు కనుక ఇచ్చారు వారికి గుర్రమ్మ పేరంట సర్వదా కాపాడమని మరి మరి ప్రార్థిస్తున్నాం. మరి పెద్దల పూజలు గణనీయులు మన కమిటీ సభ్యులు శాంతాడి సురేష్ గారు మరి హుషారైన ఒక పాటపరమైన నాగమణి గారికి ఆనందిస్తూ ఆస్వాదిస్తూ 200 పదాలు చదివించారు వారికి మన ట్రూప్ నమస్కారం. మంచి సాంగ్స్ ఉన్నాయి మంచి కామెడీ ఉంది ఒక మరి అలాగే ఉప్పుశెట్టి రాంబాబు గారు మా ట్రూప్ ఆశ్రయిస్తూ ఒక 100 రూపాయలు కానుక ఇచ్చారు వారికి గుర్రమ్మ పేరట సరదా కాపాడమని మరి మరి ప్రార్థిస్తున్నాం. ఘట్టం నరసింహారావు గారండి కమిటీ సభ్యులు మమ్మల్ని ఆశ్రయించి 200 రూపాయలు ఇచ్చారండి వారికి మా రాజవందనములు. ఘట్టం నరసింహారావు గారు అన్న చదివి కానీ ఎంత మంచి నువ్వు వచ్చిన కొండలు ఇచ్చాడమ్మా రెండు కొబ్బరి కొండలు ఎంత వాటర్ అట ఇలా ఇలా నొప్పుకు నేర్చుకున్నా కూలింగ్ వాటర్ వాటర్ మాత్రం సూపర్ ఉందిరా సూపర్ మూడు అతనే కొట్టించాడమ్మా భోజనం పెట్టాడు అన్నం పెట్టలేదా మరి ఏమైంది అతని పేరు పెట్టి కుమార్ మహేష్ గారు ఏంటి మా అబ్బాయి ఏంటి ఓం మహేశ్వరావు ఏంటి శంకరరావు ఏంటి నేను వాళ్ళిద్దరు నాకు కనెక్ట్ కనపడలేదు నేను నన్ను స్కూటీ మీద తీసుకురావడం చూసారు కానీ ఇద్దరు కనపడలేదు అక్కడ సీక్రెట్ కొన్నారు చాలా అమాయకులు కొన్నారు ఇద్దరు ఉన్నాం అతడు బోనలు పెట్టినప్పుడు వాళ్ళ మనసులో అర్థమైపోయింది అక్కడక్కడ ఉంటారు అదే మరి ఆ లేపక ఎక్కడ ఉందో మన గోదాలు పెట్టిన ఎవరో తెలుసా అదే అక్కడ ఉన్నా చూసావా ఎవరు చూసాను ఎంత నీటిగా ఏది కావాలి గౌరవం అటువంటిది గౌరవం వాళ్ళ మంచితనం అటువంటిది సోమవారం నీకు మొక్కలే లోపల చూడలే తప్పే ఉంది అంతకు మించిన బాధలు పెట్టారు సరే బాగా పెట్టారు ఈ మొట్టకి అరకేజీ మా చెల్లకి మరి సోమవారం కదా అందుకే తినదు సరే కూర్చోడు రేపు నరసింహారు ఎలమంచి లాల్లక్కల రేపు ఉండిపో పర్లే చికెన్ తిందో మతంగా నిందో మరి ఇప్పుడు చక్కని హుషారైన పాట రేలారాల చిత్రం నుంచి ఈ పాట అయిపోయిన వెంటనే మందలోడ ఓరి మాయిలోడ మాట అప్పారావు గారండి మమ్మల్ని ఆశ్రయించి కంటి సభ్యులండి మమ్మల్ని ఆశ్రయించి 200 రూపాయలు ఇచ్చారు వారికి మా కళాభవనములు రేలారాల చిత్రం నుంచి ఆ పాట చేశారు ఇంకా మా గురుమాయ గారు గురుమాయ గారు ఏమన్నారు ఏమన్నారు చెప్పు గురుమాయ గారే
తరువాత జోనేలి పాడలే పాడ పాడ వినిపిస్తుంది మా నాగమణి గారు అలాగే మా బుర్రకథ ఫేమస్ ఏంటంటే మరి నాగిని నాగిని వేసి స్టేజ్ పరిచయం వేసి ఎనకి వాలి నాగుతో చేస్తుంది మా నాగమణి అలాగే రాత్రి కృష్ణనగలు కూడా చాలా చక్కగా వేసింది అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నది అలాగే స్టేజ్ పరిచయం కాకుండా ఇంకా ఎవరైనా నోట్లు వేసిన ఎన్ని నోట్లు వేసిన 50 అంటే 10 20 అయితే కష్టం కాబట్టి అది ఇయ్యొద్దు 50 100 వేస్తే ఎన్నిసార్లు వేస్తే ఎన్ని నోట్లు చేసినా మళ్ళీ ఎనకి వాలి ఒక నోటు తీస్తుంటే చాలా కష్టమైన పని ఎందుకంటే ఎనకి వాలి మాటి మాటి తీ చాలా కష్టమైన పని నాయకుడిని కూడా చూసి అందరూ ఆనందిస్తారని మరి మరి కూర్చున్నాం మంచి మంచి జోక్స్ అలాగే జానపద గేయాలు ఇవన్నీ ఉంటాయి చూసి ఆనందిస్తారని మరి మరి కూర్చున్నాం మైకు ధర్మరావు గారు అండి మమ్మ నటించి ఎవరిపై ఇచ్చారు వారికి మా కళాభవనములు మరి శేఖర్ గురువు గారు ధర్మరావు గారు ఎంత ఇచ్చారండి గమనించారా ఆ కొరలు ఇచ్చారట వారికి మరి ఆ గొర్రమ్మ పేరంటే సర్వంగా కాపాడమని మరి మేము ప్రార్థిస్తున్నాం మరి ఎవరు వెళ్ళిపోవద్దు ఎందుకంటే చాలా జానపద గేయాలు అలాగే మంచి మంచి హాస్యాలు ఉన్నాయి సన్నివేశాలు ఉంటాయి ఇవన్నీ చూసి ఆనందిస్తానే మరి మరి భర్తాంధ్రులు కూడా మనవి ఇంకా 10 నిమిషాలు మా దయచేసి నిశ్శబ్దంగా ఉండాల్సిన కోరుకుంటున్నాం అలాగే మన ఈ కార్యక్రమానికి విరాళ తాతల పేరు సదీర్పిస్తాము ఇంకా 10 నిమిషాలు అందరూ సైలెన్స్లో ఉండాలని మరి మరి కోరుతున్నాము అలాగే గుడ్డు గోవింద మరి ఎలమలు కుదిరు వాస్తవాలు మా 2 ప్రాసలు ఇస్తూ 50 రూపాయలు కానుక ఇచ్చారు వారికి ఆ గొర్రమ్మ పేరంటే సరదా కాపాడమని మరి మరి ప్రార్థిస్తున్నాం స్త్రీ 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 సౌభాగ్యవతి గురమ్మ పేరంటారు 32 వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులకు కళాభిమానులకు మరియు చిన్నలకు పెద్దలకు బంధుమిత్రులందరికీ కూడా సంక్రాంతి కనుగోలు శుభాలని తెలియజేస్తూ కమిటీ వారందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి ఒక 10 నిమిషాలు అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి మరి ఈ యొక్క కార్యక్రమానికి విరాళ ఇచ్చిన దాతల పేరు చదివింపిస్తాం
نعم ఇదే స్టేజ్ మీద శ్రీ దళక్ష్మి నాట్య మండలి వారి సంపర తౌటి గారు చిన్నారల్ గారు వారి సౌజన్యంతో సత్యహరిచంద్ర డ్రామానన్న ఇదే స్టేజ్ మీద జరిగింది అలాగే మరి ఈ రోజు గట్టెం గురుడు గారి ఆధ్వర్యంలో శ్రీ దళక్ష్మి స్క్రాప్ సెంటర్ శ్రీ దళక్ష్మి ట్రేడర్స్ గట్టెం గురుడు గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఈ పైడమమ్మ గురుగదల మార్చే గురుగద చెప్పబడుతున్నది అలాగే మరి విరాల సిద్ధాంతర పేరు సర్వం చేస్తాం كونبا لكشن راغارو رودويل نوتبا هاربالو جالبا لماجي راغارو مودويل نوتبا هاربالو وكا موهن راغارو رودويل نوتبا هاربالو شانتا لكشن راغارو بيي نوتبا هارلو سامبرا مالاس راغارو ادري راغارو ادري راغارو راوت ايستر راغارو ايدي راغارو سامبرا مالاس راغارو سامبرا راغارو ارويلو راوت ايستر راغارو ايدي ويلو شانتا ستيفتي غارو رندوي نوتبا هرقايلو سانكا باتلا فشفاواتي بيابا هرقايلو يالاقا سريش غارو مودوي رقايلو يالاقا رمبا بغارو رندوي نوتبا هرقايلو لانكا نابا بغارو بي نوتبا هرقايلو على يالاقا نرسي هرقايلو يالاقا سريش غارو شانتا سريش غارو على بلينا تربنا ايدو لوكوراقاي غطة يسترها غارو، بريهم غرور بايلو، جانتا يسترها غارو، بين ود بدهارلو، جربار نرسمهارا غارو، مود بدهار مول تامبي تمدرو بايلو، غوندو ناغ بوشن غارو، بدهارن غرور بايلو، موسال تلتن أراو، بدهون غرور بدهار بايلو، أنا بقول ترام بابو، غرد بين ود بدهار بايلو، غواكا تركارا برادرسو، بدهون غندلو، ديف سيتي بولا راو، غرد بين ود بدهار بايلو، بايد رامنا، بريهم غرور بدهار بايلو، جربول سيامو، بين ود بدهار بايلو. وقال نعيس رغرو مودل نوتبال هرقايلو ماتا قارغرو بين نوتبال هرلو مندل غوند رغرو بين نوتبال هرلو سانكا بطل ساتينا رغرو بيابا هرقايلو سامبر ساتينا رغرو مودل رقايلو غتو نرسم هرارو مودل نوتبال هرقايلو غتو غنبتي عند برزاسو رندوالي دوندلو غتو دركا رغرو ايضا هرقايلو شورن تشنى راغارو بيرو بيلو سانكا باترا قلادو ايضا بلارو بيلو سامبر ساوترا مغارو مودل بيلو كوبيتا تلامبابو بلارو بيلو كنكتر جودي باترغار كودر سامغارو بيرو بيلو مالكوم سوربا غارو باتكونا باتكونا بيلو جنبا باركونا بدرسو بلارو بيلو بوندو سماتالو ايضا بلارو بيلو بوندو ساتنا رانا ايضا بلارو بيلو كومبيلي باسكارا ايضا بلارو بيلو غطوا ليلاواتي غير بايلو بسوريد سوغارو سوكمارو أيضاً دولار بايلو كي غوري سينغر أيضاً دولار بدهار بايلو كومبيل رامنا أيضاً دولار بدهار بايلو فيكا رامارا غارو أيضاً دولار بايلو جانتا ترينار غارو رندو دولار بايلو بوند غوفند غارو أندر بايلو ناعم رامنا أندر بايلو غطوا غوفند نوت بدهار بايلو كالابريد ساتشو نوتر روبايلو غانتا تاود رونو روبايلو ويراندا نيغودا سري 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 سو بوغا تيغورما باتالو كالابريد كاباتو ميغا ماري ماري كوركونا كالاغا ماري سري بيد مامبا بورغا دانوارو سري نعم بي نعم نيغاري برونو بورغا بورغا تالا باوندي نيغا تالا مانتي مانتي كاتالا ناي اندرغودا اصلا تميني وعد غاندرغودا بيوكا اصلا تجي ماري ماري كوركونتو ماركو ساري ما كمدي ماركو ساري أنا أقول لك 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 మరి వాళ్ళు కూడా చెంబిస్తారని మరి కోర్చున్నా మా పొరగల చన్ని వేసాలు చాలా ఉన్నాయి ఇవన్నీ చూసి ఆనందిస్తారని మరి మరి కోర్చున్నా ఇప్పుడు ఆడవాళ్ళ కోరికపైన జోలాలి పాడాలని పాట పాడ వినిపిస్తున్నారు వా
غوكا موهن رجل كمدي سبيلو مريم ماتروبنا سلسلو وكا رندو عند روبر كونكي تلو وعليك غرمى قرانا سرعه كاقرا مني مريم مريم براتيستلو وعليك ما خلاص مريم غتيم غرول غتيم غرول برزيل మరి మా ట్రూపర్ ఆశ్రయిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చారు వారికి ఆ గురమ్మ పేరంటల సరదా కాపాడమని మరి మరి ప్రార్థిస్తున్నాం నాగమణి గారు అమ్మ నాగమణి మరి ఇప్పుడు మీ అందరి కోరికపైన జోలాని పాడలే పాడిన తర్వాత మధ్యసరణ జానపద గేయాలు అలాగే నాగిని చాలా చక్కగా ఉంటది అది కూడా చూసి ఆనందిస్తారని మరి మరి కోరుతున్నాం Thank you.
Thank you.
చివరి వరకు కాస్త లైట్లు లేవు పాప సీకర్ చాలా ఇబ్బంది పడుతుంది రోడ్డు
జనపాట రామారావు గారు జనపాల సారీ అండి జనపాల రాంబాబు గారు అండి మరి బాలకృష్ణ మూవీలో ఇరుగురు బామ్మల కోగిటిలో సామి ఇరుగురు పడిని నమలుడికిని కన్నుల బామ్మల కోగిటిలో సామి జనపాల బాలకృష్ణ రామకృష్ణ ఈ పాట పాడమని జనపాల బాలకృష్ణ కొత్త కోటలో అదుపా దగ్గర ఓకే అమ్మాయి రాయన్నమ్మ నాకు తర్వాత పాడదు కానీ రాయన్నమ్మ నాగమణి గారు అమ్మాయి మీ పెళ్ళి అయిందా నాకు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయితే కిందనే మీదనే మట్టిలు మట్టిలో నా మట్టిలో చిరికింది బావ ఎన్నమ్మ కావాలి అవునా కాదు తమ్ముడు అవునా కాదు మనకు అవసరమా ఇంటికాడ పెట్టారా ఏంటి ఇంటికాడ పెట్టారు రేపు పొద్దు మొగుడు నాలుగు వదిలే తోటి అవునా కాదు చూడక ఎంత మాట్లాడుతుంది ఎదవా అడుగు అవునా నా మొగుడు నా ఇష్టం నా మట్లు నా ఇష్టం నీకు ఎందుకురా నిజంగా నీ పెళ్ళి అయింది లేదా నాకు పెళ్ళి అవలేదురా అవలేదా అవలేదు రే మీ చెల్లై పెళ్ళి అయిందా లేదా నిజం చెప్పు ఒరే తమ్ముడు అవలేదని చెప్తాం కదా మా చెల్లై నిజంగా అవలేదా అవలేదు అయితే మీ చెల్లి నేను చిన్న ఆట ఆడుకుంటాం ఐదు నిమిషాలు చిన్నపిల్లలు ఎట్లా ఆట ఆడుకోరు కదా ఐదు నిమిషాలు అంటే అవునా మోసుకెళ్ళిపోయి చిన్నపిల్లల సర్దా మొగుడు పిల్లలట మొగుడు పిల్లలట బ్రహ్మాండంగా ఉంటది అంటే నువ్వు మొగుడిగా నటిస్తావా అంతే ఆవిడ పిల్లంగా నటించా మరి ఆవిడ వస్తుందో తెలియదు కదా ఐదు నిమిషాలు ఒప్పించనుకో నేను ఒప్పించడమేట నేను మధ్యన నాకేం తెలియదు ఆవిడ గొప్ప చిరాకు ఎవరు మాట ఒప్పించా చూసా కదా నీకు మూడు అవసరం ఆవిడ ఒక మాట వింద్రా అమ్మా చెల్లి అమ్మాయి ఏంటంటే గొప్ప ఆట ఆడేస్తారు చెప్పుకుంటప్పుడు అమ్మాయి చెల్లి ఆడట చిన్న మొగుడి పిల్లలతో ఆడు ఆట ఆడుతా ఆడి సంగత నీకు బుద్ధి ఉందా ఆడ అన్నీ నీకు సిగ్గుందా నువ్వు అన్నయ్యవా కాదా అమ్మా నా మాట ఎప్పుడు కొట్టేస్తావు నీకు అన్నయ్యా ఆడు పెద్ద బాధ అమ్మా నువ్వు అన్నయ్యవా కాదు అసలు నేనేనమ్మా వాడు అడగమని అడుగుతున్నావు నీకు ఇష్టం ఉంటే రా ఒరే అడుక్కుని పూర్తి నీది రావరే నేనే 300 కోట్లు ఏడా నీకు 2 కోట్లు ఇచ్చారు సరే అన్నయ్య నువ్వు చెబుతున్నా కాబట్టి ఆడు ఏమి అన్నాడు అంటావు కాబట్టి ఒకటి పిల్లలు ఆట ఆడుతున్నట నీ ఒట్టి మీద చేసిన పొలరా ఒకటి పిల్లలు ఏడు జరగదు 5 రోజులకి అయిపోతుంది సరే అన్నయ్య కిరాయి అవుద్ది కిరాయి ఎంత ఎంత అడగలమ్మా నిమిషానికి 5000 5 నిమిషానికి 25000 అడిగితేనే నటిస్తాను లేకపోతే లేదు నిజమేనా మరి నటించి నటిస్తాను అదేనా తమ్ముడు నిశ్శబ్దంగా ఉండి కామెడీ తమ్ముడు ప్లీజ్ రిక్వెస్ట్ లేడు చాలా మంది మా చెల్ల వస్తుంది కానీ నిమిషానికి 5000 5 నిమిషాలకి 25000 నీకు ఇష్టం ఉంటే వస్తుంది లేకపోతే మరొక అమ్మాయిని తెచ్చుకో ఎక్కడైనా నిమిషానికి 5000 5 నిమిషానికి 25000 ఏంటమ్మ మొగుడు సొమ్మిచ్చి మా సినిమా యాక్టర్ కోట్లు కోట్లు దోషిస్తున్నారా సరే ఇప్పించు తర్వాత ఉంది పెద్ద పనే పిలిమి చెల్లి అమ్మ చెల్లి ఇస్తావా మరి అడ్వాన్స్ ఏది ఇవ్వరా అడ్వాన్స్ 15000 15000 పడితే 10000 ఇచ్చా అమ్మా చెల్లి అమ్మా చెల్లి 15000 అడ్వాన్స్ ఇచ్చాడు ఏడు నటించమంటున్నావు వాడు ఏడు చేస్తాడో తెలియదు పొలం రావడం నీకేం పర్లేదు నీకు వెళ్తా నీకు అలవాటు కదా నీకు ఏంటి నీకు అలవాటు కదా పొలం రాలు కొట్టడం
هاي نعمني انتم هاي غا سموتي غا نيتي غا راوالي ابا وصلت لك جسدي فضا اوكي سوبر هيرمي ادمي كمان نشوف نقول انك تقول 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 هاي ناغمني لوبكا ابا يو الا ادي దగ్గరికి వెళ్ళ రా هاي ناغمني వచ్చా నా నా సన్నగడ స్ట్రైట్ వచ్చేలా వచ్చి గురుగారు ఏడు వచ్చేలా వచ్చి 25 ని ఊరు ముంచము నాది هاي ناغمني ఏమరా అమ్మని దాన్నమే 25000 వేస్ట్ అల్ల పాప నడిపించు ఏరా నువ్వు సాహ మొగుడి దగ్గరికి వచ్చినట్లే తంత్రి తండాకి వచ్చినట్లే వచ్చా స్మూత్గా నీట్గా ఎలా రావాలి హాయ్ నాగమణి అంటే అన్నప్పుడు పెళ్లి కూతురు ఎలా రావాలి ఏ తమ్ముడు నిశ్శబ్దం పెళ్లి కూతురు స్మూత్గా నీట్గా మొగుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రావాలి తెలుసా ఎలా రావాలి పెళ్లి కూతురు అంటే ليك
ఉందా నాలన్నయ్య అమ్మా ఇది మెల్లగా ఒప్పించాడు అడు మెదవ ఏం చేస్తావ్ అసలు నీకు స్వామణం అంటే తెలియదా నిజంగా తెలియదురా దేవుడు తోడు అమ్మ తోడు రివర్స్ నీవు నాకు నావి నీకు సరదాగా ఉండదు నువ్వు నాకు మొగుడివి మొగుడిని నేను పెళ్ళండి పెళ్ళాను పెళ్ళండి ఫస్ట్ రేట్ పెళ్లి కూతురు ఎలా రావాలి నేను చెప్తాను చూడు చెప్పు నువ్వు నాకు మొగుడివి మొగుడి పెళ్ళాన్ని పెళ్లి కూతురు ఎలా రావాలి కొద్ది తక్కువ క్షమించు మొగుడిని ఆడపిల్ల అంటే ఆడపిల్లలాగా ఉండాలి సామాన్ సర్దుకోవాలి ఎవరు ఇస్తారట సామాన్ ఎంత నువ్వు సర్దించుకోవాలి నిజంగా నిజంగా 25,000 వేస్ట్ అలా రావాలి నా తండ్రికి వచ్చాయి మంచి మంచి తోపేసి మళ్ళీ పూలు తెల్లాను
ఇబావన రావగారు రాల చూసావా మా గురువులు మా దగ్గర వస్తారే ఎప్పుడమ్మా వస్తారే ఎప్పుడు అలా అతను చాలా అమ్మాయికలే ఆయన అమ్మాయికలా ఆయన అమ్మాయికలా కింద అపార్ట్మెంట్ కింద పెద్ద కారం చూసావా దేవుడితో వస్తారు చిన్న గురువులు ఎక్కడ ఉన్నారు చిన్న గురువులు మా దగ్గర ఎక్కడ 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 శంకర వేడి ఏమి ఆళ్ళ పిల్లల చిన్నగురు బావ పిల్లలమ్మా చిన్నగురు మా దగ్గర ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు పిల్లలు వీళ్ళందరూ అసలు నాకు వద్దు మెయిన్ నాకు ఓం నమ స్వయ వచ్చు పర్లే సరే సరే అతను రాబోయినా సరే అక్కడ నిండుకోండి కూర్చుంటే చాలు ఆ మనిషి అలా కనబడితే చాలు మనకి చాలు పర్లే రేపు ఇజ్జనాన్ని దేబెడతాయి మనసుని చూస్తే నిండుకోండ్ల కడుపు నిండిపోతుంది రేపు నైట్ నరసింహపట్నం దగ్గర బంగారు అమ్మా ఎంత గట్టిగా అక్కడ వెళ్ళి ఒప్పుకోవచ్చు కదా రేపు ఎలా మంచిలే పర్లే నరసింహపట్నం మా గురువులు మాయ గారు అక్కడ మా వంద్రమాయ గారు అలా చూడకండి మీరు చూడకండి బాబు మరి మీకు కావగారా సరే నేను ఆడుతున్నా కానీ రా నా రెండు కాళ్ళు మాత్రం అతను కలిసి వెళ్తున్నాయిరా ఓకే థాంక్ యూ అమ్మా అక్క మీకు మాత్రం ఆ ఉంగరాలు కాసే చెల్లి సరే అటు చూసా ఆ కళ్ళు అలా చూడకుండా మాయగారు అని చెప్పాను మళ్ళీ చూస్తాను చూస్తున్నా కదమ్మా రాంబో మాయగారిని వదిలేసావే ఎవరు రాంబో మాయగారు అతను ఎంత మంది అన్నా ఇక్కడ మనసులో ఉంటారు అతను రాత్రి నుండి అలా గదిగిపోయా మన రాంబాబు గారు ఈయన ముగ్గురు ఏం రాత్రి ఉన్నప్పుడు రాత్రి మా డాడీ ఎంత మంచో తెలుసా ఆ సైలెన్స్ దెబ్బ తిలగలక ఉండదు చాలా మంచి అమాయక మొఖం అంటే ఎత్తుందండి రా సోబ్రో ఆయన అమాయకులేను బండెక్కు ఎంతవరకు Thank you.
పాట పాడ వినిపిస్తాం. అలా మరి ఈరోజు ఇక్కడ వచ్చేసిన ప్రేక్ష సమస్యలకు పత్రిక పూర్చుడు కళాకారులకు మరి అవకాశం ఇచ్చిన మరి పేరు పేరున కమిటీ వాళ్ళకు అలాగే మరి ఈ సంవత్సరం ఇక్కడికి విజయవాడ మమ్మల్ని తీసుకొచ్చిన రాంబాబు అన్నయ్య గారికి అలాగే మరి అవకాశం ఇచ్చిన కురుళ్ళు గారికి అలాగే పేరు పేరున మరి పేర్లు తెలియదు సార్ మాది శ్రీశ్రీ మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేస్తారని మన మీదకి వచ్చినాం. మరి ఎప్పుడే ఎప్పుడే ఎదురు చూస్తున్నా ఇప్పుడు మరి ఆరంభంగా సెట్టింగ్ అయిపోయిన వెంటనే మరి గురువు గారు కోరిక పైన మా బుర్రకథ నాగమణి పార్టీ అంటే మా బుర్రకథల స్పెషాలిటీ నాగిని పాము అలాగొచ్చి అక్కడికి ఓకేనమ్మా ఓకే ఏడమ్మని కోప ఏంటి కోపమేటి 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 మరి ఆడవాళ్ళందరూ కాబట్టి ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మ అంటూ మరి మీ కుర్రల కోసం పాడాం మరి మా ఆడలు అమ్మా చూస్తున్నారు ఏడిపోతుందో నాగమణి నేను ఆడపిల్లనమ్మా మీ ఆడాల గురించి పాట పాడుతావు కదా తర్వాత మొగల గురించి పాట పాడుతాం చూడండి
చెప్పు శివసాయి గారు రియల్ ఎస్టేట్ తులపాక కనకరావు గారు అండి ఈ పాట్నాస్ నుంచి 500 రూపాయలు ఇచ్చారండి ఓరు నేను 500 వారికి మా ఖరాబ్ 100 నీ కళ్ళు కళ్ళు పడిపోతున్నారు నా క్వార్టర్ ఇచ్చి పోకుండా ఏటన్నా ఏడు మీ ఆడాలకు మాకు రేట్ లేదు అమ్మ గొప్ప అయిపోతాను ఏటమ్మా అక్కడ ఏటే మీ ఆడవాళ్ళేది మాకు ఏట్లేదు దిక్కులేదు ఓ అమ్మ ఈ రోజుల్లో ఈ కాలంలో మా మగవాళ్ళకి మీ ఆడవాళ్ళు దుక్కులేదు ఏటి అసలు పనికమార దత్తమ్మ దుక్కులేదు టార్ విడి దున్నించుకుంటాం రా వద్దు లోపలికి వెళ్ళిపోతాయి ఇవి మా మొగలు గొప్ప మా ఆడల గొప్ప మొగలు గొప్ప ఇక్కడ చూడు ఎంత మంది ఉన్నారా సరైన కార్లు పట్టుకుని బాగా అయిపోతున్నాడు కూర్చోలేదు మా యక్క ఒక్కదా చాలు 100 మంది సమాధానం నవ్వు చూడరా నవ్వు కొడక నవ్వు చూడరా ఓ నాయన బంగారం మా యక్క బంగారం మాకు మా వాళ్ళు అందరూ ఇనప మొక్కలేటి ఇనప మొక్క ఇంకా మా యక్క గారు ఉన్నారంటే చాలా అమాయకులు ఆవిడ ఆవిడ మరి అన్నారికే లేదు అవును మా వాళ్ళు పెట్టి ఆవిడ మహాలక్ష్మి రా బాబు మహాలక్ష్మి అది వాళ్ళారు చూడు మీ అన్నయ్య గారు అయినా మా అక్కగారు ఇంట్లో ఉన్నారు కాబట్టి సమస్త చూసుకుంటున్నారు కాబట్టి అతను ఏ ధీమా లేకుండా బయట తిరుగుతున్నారు అదే మా అక్కగారు గారు ఏమైనా చూసుకోపోయారు అనుకో మీ అన్నయ్య గారు పోస్పరలాగా అయిపోతారు అందుకే ఆడాలి గొప్ప మా అక్కే గ్రేట్ ఏ పనులు ఏ పనులు చేయగలరా ఏదైనా అది అది అలా కొద్ది మీద కొట్టుకో బెమ్మలు కొడది మా మగవాళ్ళు సైకిల్ తొక్కుతాం మేము సైకిల్ తొక్కుతాం రెండు పట్టుకోండి బ్రేకులు బ్రేకులు మేము పట్టుకుంటాం మేము పట్టుకొని పోగండి తోలుతాం ఎంత పోగండి మాకు రాదు ఏంటి 10 కిలోమీటర్లు వీజీగా తొక్కేస్తాం అవును అవతల అవతల ఇల్లుడు ఉండగానే ఎంతసేపు వెళ్ళిపోతాం ఏదో చేస్తారా ఏదైనా అమ్మ తోడు నీ తోడు ఒట్టు ఒట్టు అల్లే దక్కుతాం మేము దక్కుతాం ఏ దక్కుతాం అది సోడి మేము కొబ్బరి సుట్టు ఎక్కుతాం మేము కొబ్బరి సుట్టు ఎక్కుతాం మీద రెండు పట్టుకోండి కొబ్బరి బొండ మేము పట్టుకుంటాం మేము పట్టుకొని అరగంట ఉంటాం కష్టపడి కష్టపడి అరగంట అరగంట అంతకంటే ఎక్కువ ఉండలేం సిను ఛాన్స్ ఇచ్చి చూడు గంటన్నరని చూపెడతావు నీ కష్టమే మీద ఉన్నాడు కదా కష్టం ఎంచబే నుండి పోతున్నా ఏదేం చేస్తావా ఏదైనా చెయ్ ఏయ్ చెయ్ దుమ్ము తీసి ఎక్కడ దుమ్ము తీస్తా ఆకులు ముళ్ళు మీద పడినా ముళ్ళు దేనికి పోక్క ఆకు పోక్క మా మొగలు ముళ్ళు సరే మా ఆడవాళ్ళు చేసి పని మీ మొగలు చేయగలరు మాయగారు అలా చూడకండి అని చెప్పాను ఏమే అలా చూడద్దు అని చెప్పానా మాయగారు నమ్మాలండి మంత్రి గారా రేపు మంత్రాలు మర్చిపోతారు ఏం చేస్తారు మీ ఆడవాళ్ళు మా ఆడవాళ్ళు చేసిన పని మీ మగవాళ్ళు చెయ్యగలరు అదే కుత్త హెడ్ వేస్తాడు మేము ఇల్లు ఇస్తాం ఏంటి ఇల్లు ఇస్తాంరా వెరీ సింపుల్ అది ఇస్తాం ఏంటి చీపురి కట్ట మేము కల్లా వేస్తాం అది ఇస్తాం పేడ మేము రంగు రంగులు ముగ్గులు వేస్తాం రంగు రంగులు సుక్కలు ఏదో ఒకరు నరం తెగిపోద్ది ఇడికి నరం బిగించేసుకుంటుండే ఎప్పుడు ఇలాగ ఉంటుంది స్టడీ మూమెంట్స్ అదే మరి రంగు రంగులు మేము అన్నం వండుతాం మీ కింద నెడతాం ఏంటి పొయ్యిలోని పొలం మేము కూర వండుతాం అందులో వేస్తాం ఏంటా పోపులు సరైన పోపులు మేము చారు చేస్తాం మీ చింతపండు ఇస్తాం
మేము మంచం వేస్తాం, మేము ఒప్పుడు వేస్తాం, మేము తింటేస్తాం, మేము తలగడ వేస్తాం, మేము పడుకుంటా, మీ పక్కన ఉంటా. కంటారా కంటారా కను పిల్లలు కంట కదా, పిల్లలు పిల్లలు కంటాం. ఏంటి పిల్లలు? ఏంటి పిల్లలు? మల్లను మీ పిల్లల కంట, మల్లను మీ పిల్లల కంట, మీ పిల్లల కంట, మీ పిల్లల కంట, మీ పిల్లల కంట, మీ పిల్లల కంట. ఎప్పుడు కొత్త మీరు పిల్లలకు అంటారు? మనకి దొరికింది పాయింట్. ఏంటి మా మగోళ్ళు లేకుండా మీ ఆడవాళ్ళు ఎల్ల పిల్లలకు అంటారు? మేముంటే ఏ రాజ్య ప్రదేశం కేమండి తలుపు వేసేయండి. ఎలా చూడాలా మా మగోళ్ళు లేకుండా ఆడవాళ్ళ పిల్లగా అక్క నువ్వేట కళ నవ్వుతున్నాయి అనిపించుడు ఆవిడ చెప్పదు. నేను చెప్తాను ఏ రోజుల పిల్ల కలాలంటే మీ మగవాళ్ళ అవసరం లేదురా. ఆడవాళ్ళు కోసుకోండి. దాని ద్వారా పిల్లలకు అంటాం. ఏం ఇండస్ట్రీ? టెక్స్ట్ బేబీ. పశువులు హాస్పిటల్ అదే. అవునమ్మా నాకు చిన్న డౌట్. ఏంటి డౌట్? మరి నీ పెళ్ళి అవ్వలేదు కదా. అవ్వలేదు కదా. మరి అబ్బాయిని ఎలా కన్నావు? ఇండస్ట్రీ ద్వారా కన్నాను. ఒక దెబ్బకి అయిపోయింది. ఒక దెబ్బ కాదు, మూడు సార్లు చేయించుకున్నాను. స్టార్టింగ్ సూది ఎలా కాదు మనం తెలియాలి కదా. మగవాళ్ళ అవసరం లేకుండా చెప్పు. స్టార్టింగ్ బాగానే వెళ్తుంది, మూడు సార్లు ఇంజక్షన్ చేయించుకున్నాను. మూడు సార్లు అంటే స్టార్టింగ్ టైట్గా వెళ్తుంది ఇంజక్షన్. అంతేనా? అంతే. రెండో ట్రిప్ మామూలుగా వెళ్తుంది, కొద్ది మీడియం గా. తగ్గలేదు బయటరా. అంతే. అయితే అమ్మాయి చెప్పు, నాకు చిన్న డౌట్ చెప్పు. మరి నువ్వు ఇండస్ట్రీలో అబ్బాయిని కొన్నావు? కన్నావు. నాకు ఆవిడకి పెళ్ళైంది. అందమైన కొడుకు పుట్టాడు. పుట్టాడు. మరి మీ అబ్బాయి పేరు ఏం పేరు పెట్టావు? ఏంటి మీ అబ్బాయి పేరు? మా అబ్బాయి పేరా? రవికుమార్ పెట్టాను. రవికుమార్. మరి మా అబ్బాయి పేరు ఎస్ రవంత్ కుమార్. కుమార్. చిన్నమ్మాయి గారు మరి మీ అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేస్తారు? చేశారు. మా అబ్బాయిని స్కూల్లో చేస్తారు? చేశాం. ఆగస్టు 15 వచ్చింది. వచ్చింది. ఆటల పోటీ జరిగింది. జరిగింది. అందులో మా అబ్బాయి ఫస్ట్ వచ్చింది. ఎందరైనా ఫస్ట్? నేను ఫస్ట్, మా అబ్బాయి ఫస్ట్, నేను ఫస్ట్, మా అబ్బాయి ఫస్ట్. పోనీదే నీకే ఫస్ట్ ఉండాలి మాకెందుకు. మా ఓం నమస్తే. చిన్నమ్మాయి గారు చెప్పు ఫస్ట్ మా అబ్బాయిని పిలుస్తారు? పిలిచారు. మీ నాన్న పేరు ఏం పేరు అన్నారు? మా అబ్బాయి నాకు పుట్టాడు కదా. అంతే కదా. ఏమి వెస్ట్ గారండి? వెస్ట్ గారండి. మా నాన్న పేరు ఎస్ శ్రీనివాసరావు అని చెప్పారు. సూపర్ చెప్పాడు రా. మరి మీ అబ్బాయిని పిలుస్తారు? రవికుమార్. ఒరే రవికుమార్. కుమార్. మీ నాన్న పేరు ఏం పేరు అన్నాడు? అన్నాడు. ఆడు ఎవరి పేరు చెప్పేస్తారు? ఎవరి పేరు చెప్తారు రా? ఆడెవడు పేరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు రా? అడ్డు చూసుడు. ఏంటి మీ వెస్ట్ గారండి? మా నాన్న పేరు, మా నాన్న పేరు ఇండేసన్ నాన్న. మగోడు పుడితే మగోడు పేరు. అయితే ఇప్పుడు ఏంటంటావు? అయితే ఏంటంటావు? మా మగోడు గొప్ప. ఎందుకు మీకు మగోడు గొప్ప? ఎందుకు మా ఏడలు గొప్ప? ఒప్పుకో. 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 అమ్మతో పెళ్ళ మా పిల్ల పోతమా నీకు దండమే నాకు దప్పిగా ఆకులు పెడతా. ఎందుకు పోయింది నీకు పెడుతు నాకు లేదు నాకు నీనాడు కొజ్జమ్మ కొడుకి కొజ్జారు ఇస్తే పిక్కింగ్ ఇస్తే ఈనాడు కొంచెం వాడికి కజ్జారు ఇస్తే పిక్కలు తినేసి తొక్క ఊస్తాడట. అలవాట్లేండి మా అర్థం చూస్తే నీనాడు డాబ్డు డుప్లేదు. ఎందుకు ఉప్పు తీసుకుని తుప్పు అవుతుంది ఏడు తెలీదా? నామగుడి ఆకాశుడు ఎందుకు ఆడు? నీలాంటి మగోడు. నేను ఆల్రెడీ నీలాంటి మగోడు కాశీలో గోసుడు వెంకటపురం చేసుకున్నాడు. నీలాటోడే. ఏంటే కాశీలోనా? గోసుడు పోతే వెంకటపురం చేసుకున్నాడు. నీలాటోడే. అది ఊడిపోయింది. ఎవరు శాస్త్రం నారాయణే? ఎవరు శాస్త్రం? ఏం పడమ్మా ఏం పడి ఏం పడి చక్కబడాయి. పోనీగానే మీ ఆడ గొప్ప నొప్పించుకుంటున్నా. వెరీ సింపుల్ ఓ ప్రశ్న వేస్తాను చెప్పగలవా? వెరీ సింపుల్ వేస్తాను. న్యూట్రల్ స్టేట్ అవుతుంది. గొప్ప ప్రశ్నిస్తున్నామ్మా. ఇది నూతనాస్త్యం అవుతుంది. నీ చెప్తాను చెప్పకు. చెప్ప. నీకు వచ్చు కదా? నీకు వస్తాను. ఒరే ఒరే అన్న చెల్లెలు అన్న చెల్లెలు చెప్పు. నూతన రాయిస్తే ముడిగిపోద్ది.
అంత బిల్డ పెద్దరు అన్న చెల్లో నూతులను రాయి ఎత్తవుతుంది నోర్మే నూతులను రాయి తడిసిపోద్ది. అది ఈత రాక పడిపోయి ఎలా ఉండిపోకుండా సమాధానం చెప్పలేక నువ్వు చెప్తున్నా నేనే చెప్తావు చెప్పేవాడిని బుర్ర లేకుండా చెప్తున్నా ఊరుకున్నాను అడిగే చెప్పుదే బస్సు ఎలాగే బస్సు రోడ్డు మీద వెళ్తుందిరా ఎలాగే రోడ్డు మీద వెళ్తాను చెప్పిందా బస్సు రోడ్డు మీద వెళ్తే బస్ ఎలాగలది ఎలాగా నోర్మి బస్సు డ్రైవర్ నొప్పితే వెళ్తుంది బస్సు ఏంటి ట్రైన్ ఎలాగలది ట్రైన్ పట్టణ మీద వెళ్తుంది పట్టణ మీద పళ్ళకు అతను నొప్పితే వెళ్తుంది వేసిన ప్రశ్న బూతు కాదు భూదేవ్ సాక్షి కాదండి సార్ మరి బుర్రకథలో మంచి చెప్పమ్మా బూతు కాదు భూదేవ్ సాక్షి ఎవరేమి అనుకోకండి అంతే అయ్యో నువ్వు ఏ సాక్షి అని వేసుకో ప్రశ్న వేస్తాను చూడు తొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి రెండు అదిగో అదే వద్దు వేసుకో శ్వాసకునేది ఒకటి ముద్ద కట్టింది ఒకటి ముద్దలాడింది ఏమిటి తెలుసు చెప్పడం ఒరే సమాధానం చెప్పరా అదేంటి అదే తొమ్మిది ఒకటి తోసుకున్నాము ఒరే ఇది బూత్ కాదు భూమి సాక్షి అని ముందే చెప్పింది మా చెల్లె నేను వేస్తాను బూత్ కాదు నీ మీద అట్టు నువ్వు చెప్పగలవా చెప్తాను కొండం తాకు మేకన్ తీక సాటన్ తబత ఇది నువ్వు చెప్పిరా ఏంటంటాడు కొండం తాకు కొండం తాకు మేకన్ తీక ఓరి నాయన సాటన్ తబత యా ఇది ప్రశ్న ఇది ప్రశ్న ఇది ప్రశ్న నీకు ఏడు తెలిసిన ఆ ట్రైన్ ఎక్కిపోవడం తెలుసుకెళ్ళి తెలీదా కొండం తాకు అదేంటి మరి కొన్నెండు ఆకులు ఉండి గేకలు ఉంటాయా తెలియదు కదా అర్థమ్మా మేకం తీక మేకనండి ఏకలే ఉంటాయి సేటంత బద్ద సేటంత బద్దలే ఉంటాయి అవునా కాదా చెప్పావు చెప్తావు చెప్పవా చెప్పు తెలీదా తొమ్మిది ఒకటి అంటే సన్ని రాయ ఓ సయ అంటే చిన్నపిల్లకి నూరుతారు సన్ని రాయ తోసుకుని ఒకటి అంటే సన్ని గొడ్డేలా అదే నీకు తెలిసిన బాగా గొడ్డ గురించి సన్ని గొడ్డ ముద్ద కట్టిన ఒకటి అంటే దాని మీద పసుకొమ్మలు ఊరితే ముద్ద కడుతుంది అది గాలి బుగ్గలకు రాసామనుకో రాసుకుంటే పచ్చగా ఉండి ముద్దు పెట్టాలనిపిస్తుంది ఓకే మరి నేను ఒకటి వేస్తాను నేను బూతు కాదు దేవుడి తోడు నేనేంటమ్మాయి ఫలానా బండి మీద కూర్చోయింది నాకు మాటలు రావు నేను ఎర్రోడ్ను గొప్ప ఎర్రోడు నోరు పడిపోయాను నేను ఎర్రోడ్ను మూవోడ్ను ఇలా కడుగుతాను బండి కలిపి బాగా ఆలకించు చెప్ప నా మాటలు రావు ఉంటాను బా తిరిగిరా ఇలా మాటలు రావు రావు బా బా గుడి దగ్గర బా ఎలా కొడుతుంది నేను అడుగుతాను కొట్టుకో ఇప్పుడు సాగుతారు కొట్టుకో ఎలా కడుగుతారు నాకు మాటలు రావు సరే ప్రశ్నలు గుంచరా నేను ఒకటి వేస్తాను ఏమంటవా చూస్తే సన్నగా ఉంటుంది సన్నగా ఉంటుంది షబాస్ పట్టుకున్నావు అనుకో ఆ తీగలు మెత్తమెత్తగా మరి రేపు అపార్ట్మెంట్కి వెళ్ళరు గురువు గారు ఆ సూత్ సన్నంగా ఎంత మెత్తగా మెత్తగా ఉంటుంది ఎంత దూరం వెళ్తుందో తెలీదు అవునా ఇట్లా చెల్లి పట్టించి ఉండదురా అది ఇట్లా స్పీడ్కి వెళ్ళిపోతా స్లోగా వచ్చద్దా ప్రశ్న నిజా నువ్వు నిజంగా ఆడపిల్ల వానికి సిగ్గు లజ్జ పరువు మరి అది ఉందా అది ఏ ప్రశ్న అది అది రామాయణం అని చెప్తా మహాభారత దాని చక్కని ప్రశ్న వేసింది మా చెల్లయ్య నువ్వు దానికి సమాధానం చెప్తే చెప్పు లేకపోతే ఊరు మరి ఆడలు గొప్ప నొప్పుకో మళ్ళీ దుఃఖపోతలా ఉన్నావు దుఃఖ నీకు కనబడదు ఇలా తాగిస్తే తగ్గిపోతాం మరి నా ప్రశ్న నీలాంటి అమ్మాయి బడ్డి మీద కూర్చొని నాలాంటి ఎర్రాడు వచ్చాడు మూవో మాటలు రావా ఇలా బ్యా
ఎంత 5 5 వెరీ సింపుల్ బా బా అంటే ఎంత 0 ఓ 0 బా అదేంటి ఎంత 1 501 బట్టల సబ్బు ఉతుక్కొడిక బెబె 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 నడుగుతా అది వాడు ప్రశ్న అమ్మ గోప బుల్లెట్రా మన్న నా ప్రశ్న చూస్తా సన్నగా ఉంటుంది చేపల వల ఎప్పుడైనా చూసావా ఏ బోల్ దగ్గర మొన్న బీచ్ కి వెళ్ళాము జాలాల వల చూస్తే సన్నంగా ఉంటదిరా శబాష్ పట్టుకొని అనుకో ఆ తీగల మెత్తగా ఉంటాయి దారం బాగుంది కరెక్ట్ అండి గురువు గారు మెత్తగా ఉంటది ఆ సముద్రంలోకి ఆ జాలాలని యమ స్పీడ్ గా ఇస్తాడరా ఆ వలని పట్టుకొని స్పీడ్ గా ఇస్తాడు బా ఈడికి బాగా ఎసలమ అలవాటు అది ఇస్తాడు అప్పుడు ఆ జాలారవాడు ఆ సముద్రంలోకి వెళ్ళాక వెళ్ళాక ఆ వలన చేపలు రొయ్యలు పెరపరిగిలు దానికి బరు చేత స్లో నాగవసరం లేదా రే ఆ వరల్లో చాలా మరి చేపలు ఉంటాయి కాబట్టి నాగేటప్పుడు బరువుగా ఉంటాయి కాబట్టి అందుకని స్లోగా లాగుతుంది ఎప్పుడు నేను ఆగడం గారు తెలిసేటి చూడు రే ఇక్కడ చూసా ఇక్కడ ఉంది ఇది సెంటర్ చెప్పుకుంటారు రే గురుగారు మీరు ఎవరికి వస్తాండి ఎటు పాపం దర్శనం గ్యాబరపడం కూడా పెట్టలే రే నువ్వు ఎవరికి వస్తారా ఒరే ఇప్పుడు నొప్పుతాను ఇటు చేయాలి ఎవరికి వస్తాయి ఒరే నువ్వురా నువ్వు తమ్ముళ్ళు అన్నయ్యలు మీరందరూ ఎవరికి వస్తే ఎవరికి వస్తే మన పార్టీ కదా అది పెద్దమ్మా ఎవరికి పెద్దమ్మా సోమర్ నువ్వు సోమర్ పెద్దమ్మా మంచి కట్టి మీ కథ నుంచి చెప్పుకుంటారా మీ కథ మీద చెప్పు దమ్ముంటే సిగ్గురద్దు లేదు మాన మర్యాద లేదు అసలు నీకు సంతానం కలగాలంటే నువ్వే
ఇప్పటికైనా గురువు గారు చెప్పుకోండి, మొగలు గొప్ప నొప్పించుకోమంది. మొగలు పరువు తీసాడు, ఈ టైప్ ఏంటి నువ్వు? ఈ టైప్ ఏ భయ్యా, మీ కథ మీరు చెప్పుకోండి దమ్ముంటే. చెప్పండి మీ కథ చెయ్యకు చెయ్యి తగి పగిలిందే తల్లి. ఒక రథానికి రెండు చక్రాలు ఎటువంటి? అందరికి తెలుసా చక్రాలు ఉంటాయి? ఒరే, ఏ చక్రం లేకపోయినా బండి నడవదు. అంతే, అలాగే ఆడది లేకపోయినా మగవాడు సృష్టి లేదు. చిన్నోడుగానే ఆడ మగ సమానం అంటారు. చిన్నోడు పెద్దోడు చెప్పిన వినుకుంటున్నాం, లేకపోతే అమ్మాయి లెక్క చూద్దాం. ఆడ మగ సమానం అంటే ఇప్పుడు చక్రాల జానపద గురు గారు చందమామ పాట ఏమంటున్నారండి? ఆహా, వేయలేదు, చెప్పండి చెప్పండి. మరి ఇప్పుడు చందమామ పాట పాడి వినుకుందాం. అది ఎప్పుడు మరిచిపోయాం, అదే కొద్దిగా సార్ అది చాలా రోజులు అవుతుంది ఆ పాట పాడి, ప్లీజ్ రిక్వెస్ట్ సార్. సరే, కాకపోతే కొన్ని కొన్ని తప్పులు వస్తాయి. మరి మా బుర్రకథలు అప్పుడు ఎప్పుడప్పుడు చూస్తున్నా నాగిని. మరి చాలామంది లేడీస్ ఉన్నారు, టైం కూడా అయిపోతుంది. మరి ఈ పాట అయిపోయిన వెంటనే ఈ నాగిని కూడా చూసి ఆనందిస్తారని మరి మరి కూర్చున్నాం. మా బుర్రకథల స్పెషాలిటీ ఈ నాగిని. ఒకసారి థ్యాంక్ యూ, మాలవర మంగం కట్టలేదండి. చందమామ 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 చందమ
నాగమణి పార్టీ శ్రీ పైడిమంబా ప్రగతి బృందం విజయనగరం అలాగే మరి రాంబాబు అన్నయ్య గారు ఉన్నారు. మరి మా యొక్క ఫోన్ నెంబర్ కావాలంటే ఆయనకి ఫోన్ చేసి సరిపోద్ది. అలాగే మరి గురువులు తదితరులు ఉన్నారు. అలాగే మరి ఇప్పుడు సార్ మరి లేదు సార్, అది ప్లీజ్ రిక్వెస్ట్. అది కులాన్ని విమర్శించినట్టనే ప్రభుత్వం చెప్పారు, పాడటం లేదు. మరి మరి ఇప్పుడు ఎప్పుడో ఎప్పుడో చూస్తున్నాం మా నాగమణి పార్టీ నాగిని రూపాయి కాన్స్ కావాలండి. మరి దానికి తోడు మీరు 100 ఇచ్చిన 50 ఇచ్చిన అమ్మాయి నాగితో తీయడం జరుగుతుంది. ఇది స్పెషాలిటీ అనమాట బుర్రకథలో. ఇది కూడా చూసి ఆనందిస్తారని మరి మరీ వచ్చున్నాం. మరి నాగినే చేత పాట పాడ వినిపిస్తాం. ఎందుకంటే రూపాయి కార్డ్స్ కావాలి కొద్దిగా రాదు, మరి ఇప్పుడో మరిచిపోయాం ఆ పాట. సరే నాగినే వేసిన చేత ఆ పాట వినిపిస్తాం. మరి నాగిని అంటే చాలా చక్కగా ఉంటుంది, చాలా కష్టంతో కూడుకున్న పని. మరి రూపాయి కోన అంటే స్టేజ్ పైన వేసి వెనక్కి వాలి నాలుగుతో తీయడం చాలా కష్టమైన పని. అలాగే ఎంతమంది ఎన్ని 50లు కానీ 100లు కానీ మరి వేస్తే ఎన్నిసార్లు వేసినా అన్నిసార్లు వాని వెనక్కి వాళ్ళు తీస్తుంది అమ్మాయి మా నాగమణి. ఇప్పుడే చాలా చాలా చక్కగా ఉంటుంది, చూసి ఆనందించండి. గురుగారు కొద్దిగా పెట్టి కొద్ది సౌండ్ పెట్టండి. ఇప్పుడు ఈ నాగిని కొద్ది పెట్టి పెట్టండి. Thank you.
ఇప్పుడు ఈ ఇష్టరూపై చేయిపోయిన వేస్తాను ఇప్పుడు వెనక్కి వాలిస్తుంది మరి ఇంతవరకు చదివించిన డబ్బులు వేరే ఇప్పుడే రూపాయలు వేస్తే మీ డబ్బులు ఇచ్చినట్టు అవుతుంది తీయడం కష్టం కూడా అవుతుంది అవి తీసి మరి చూసి ఆనందిస్తారని మరి మరి కోరుతున్నాం
మరి అలాగే నాగమణి ఒక 5 నిమిషాల రెస్ట్ కోసం నేను ఒక ఓల్డ్ సాంగ్ పాడి వినిపిస్తాను ఎందుకంటే అది కష్టంగా ఉంది కాబట్టి ఇది పాడిన తర్వాత చక్రంటి జానపద గేయాలు ఉన్నాయి అవి కూడా పాడి వినిపిస్తాం ఆలయాన వెలసిన ఆ దేవునికి జిల్లాలే ఈ జగత్తుకి దీవెనకి జిల్లాలే ఈ జగత్తుకి దీవెనకి ఆలయాన వెలసిన ఆ దేవునికి జిల్లాలే ఈ జగత్తుకి దీవెనకి మరి పేరు పేరుని మా ట్రిప్ తరపున నాగమణి పార్టీ తరపున నమస్కారంజలి. అలాగే మరి టైం 12:30 కావస్తుంది, మరి 1 గంట అవుతుంది. అలాగే మరి ఈరోజు మేము నరసీపట్నం దగ్గర ఎలమంచి వెళ్ళాలి. అలాగే మరి లాస్ట్ ఫైనల్గా 2 పాటలు ఉన్నాయి, అవి పాటలు పాడుతున్న ముందు మంగళార్తి తీసుకుని మరి మరికి వచ్చినాం. పాట పాడకూడదు ముందే చెప్పే మాలవారి మంగం పాట కులాన్నే విమర్శించినట్టు ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. చింతామన్నారు సూపు సిటీ నాటకమే బ్యాన్ చేసింది గవర్నమెంట్. ముగ ఆ వాళ్ళ మీద విమర్శన పాట పాడకూడదు. క్యాస్ట్ని విమర్శించినట్టు అవుతుంది, వద్దు.
ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయం చేశారు అలాగే మరి ప్రతి సంవత్సరం కూడా
మాక అవకాశం ఇస్తారని మరి మరికి వచ్చిన మా రామవాణి గారికి మీరు ఫోన్ చేస్తే రావడం జరుగుతుంది అలాగే మా ట్రూప్ తప్పున నమస్తే మంజలి నర్మన్ గారు లాంటి ఆ ఏంటి అత్తసేనాని ఆ
అలాగే మరి కమిటీ వాళ్ళు కొరకపోయినా లాస్ట్ ఫైనల్ గా కాళీపట్నం నాదు ఈ పాట పాడిసి మీ దగ్గర సెలవు తీసుకొని మరి మరికి వచ్చాను. అలాగే మరి పది మంది చెప్తుంది మేము చేయడం సార్. మరి ఆ కమిటీ ద్వారా బావల సయ్య మరదల సయ్య కాళీపట్నం పాడి గురుగారిని అడగండి. మరి దాని బదులు ఇంకో పాట అంటే సరే చూస్తాం మరి తప్పులు వస్తాయని తెలియదు ఇంకా ద్వాపం అతను అడిగారు అది అదే పాడమంటాను.
I'm
నాగమంత బుర్రకథలు ఎందుకు ఎందుకు అని ఊరందన కేస్తారు ఏంటది ఓట్లు ఓట్లు ఇచ్చారు నేను కొత్తగా సర్పంచ్ అయ్యాను ఊర్లో గడవలు లేవు ఊర్లో తగదలు లేదు మూడు అంశాలు ఏమన్నా కోట మంది ఏమన్నా కొత్తసారి అందరూ తాగేసి పడుకున్నారు గొడవ రేట్ అవుతాయండి మా ఊర్లో ఒక గొడవ వచ్చింది ఏంటో మా ఊర్లో ఒక చాకల వాడు ఉన్నాడు అలా కాదు గాని నువ్వు ప్రెసిడెంట్ గారు అయ్యావు కదా రోడ్లు వేయించావా అయ్యి మా పాత ప్రెసిడెంట్ వేయించాను పరాలు వేయించావా అయ్యి మా పాత ప్రెసిడెంట్ వేయించాను లైట్లు వేయించావా ఉన్న వాళ్ళు తీయించాను అమ్మాయి గారు మా ఊర్లో ఒక చాకల వాడు ఉన్నాడు వాడికి ఒక గాడిద ఉంది రోజు బట్టలు దండుకొని గాడిదపై మూట వేసి బట్టలు తోడాకి వెళ్ళేవాడు మరి మా ఊర్లో సౌకర్య సౌకర్యం ఉన్నారు పెళ్లి అయిపోయి సంవత్సరాలు అయింది సంతానం లేదు ఎక్కడ కొండలు ఎక్కారు దేనికి దేవుడి సంతానం గురించి ఎక్కడ వాళ్ళు గుద్దారు దేవుడి పాదాలకే అప్పుడు అప్పటికి వచ్చింది ఆరు నెలలు వచ్చింది ఇప్పుడు వచ్చిందో సౌకర్యం ఏం చేసింది రోడ్డు మీద అప్పడాలు అంటే సౌకర్యం సాకలవాడు ఏం చేశాడు బట్టల దండి దండి గాడిదపై మూట వేసి అలాంటి టీ కొట్టుకొని సాకలవాడు టీ తాగుతాడు ఈ గాడిద ఏం చేసింది ఈ అప్పడలల్లా కుమిసింది సౌకర్యం ఊరుకుందా ఏ ముష్టిమండ గాడిది ముష్టిమండ గాడిది ఇంత కష్టపడి అప్పడాలు చేస్తే అప్పడాలు కుమ్మేస్తాడు సౌకర్యం మీద కర్రట్టుకొని వచ్చింది ఇందులో సాగలడు గాడిద ఏం చేసింది వెనక రెండు కలిసి సౌకర్యం కడుపు తెలిసి సౌకర్యం కడుపుపోయింది సౌకర్యం ఊరుకుండా గాడిది లేకలేకమ్మా ఎవడికి సంతానం కలితే గాడిద వచ్చి మా ఎవడు కడుపు మీద తొందా సౌకర్యం వచ్చి రెండు కాళ్ళ కొడిచాడు గాడిదికి అవుట్ వచ్చింది ఎప్పుడు ఈ తగవలు సెటిల్మెంట్ చేస్తారు చెప్పమ్మా కాదు కానీ తగువంత విన్నావు కదా తగు విన్నా ఈ ఊరు ప్రెసిడెంట్ గారు ఎవరు మన శ్రీని గారు మా శ్రీని గారు గొడవ ఎవరు తేలుస్తారు ఎవడు ఆడో తేలుస్తారు ఇంకా సర్పంచ్ సర్పంచ్ నేను కాదు కానీ సర్పంచ్ ప్రెసిడెంట్ ఆడు ఈడేట గౌరవం ఇవ్వాలి కానీ నాకు తెలిసిన వాడే మీరు సర్పంచ్ ఇంట్లో ఉన్నాను ఒకటి మీద ఒకటి వేసుకోండి కాళ్ళు నన్ను అడిగిన అయితే ఒకటమ్మా వాడు ప్రెసిడెంట్ అయిన ఉంటే ఎలక్షన్ నిలకొండ ముందు నేను నిలబడక ముందు ఒక మాట అన్నాడు నేను ప్రజలు ఏది చెప్పినా నేను వింటేనా నేను చెప్పినట్టు వింటేనా ప్రెసిడెంట్ అవుతాను అంటే నిలబడతాను లేదు పోటీ పోటీ చేయను అన్నాడు సాయంత్రం అయింది కౌరు పెట్టారు దేనికి ఊరు జనాలు తగు గురించి ఎవరికి అక్కడ ప్రెసిడెంట్ అంటే గాడిద అంటే సౌకర్యం మొత్తం గొడవ సాకలకి నాకు తొమ్మిది అయింది వెళ్ళాను వెళ్ళావు ఊరి మధ్యన వేస్తాను ఊరందరూ వెళ్ళిపుచ్చారు జనాలు మన శ్రీని గారు కొత్తగా సర్పంచ్ అయ్యారు వీళ్ళు తగు ఎలా సెటిల్మెంట్ చేస్తాను ప్రెసిడెంట్ కదా ఒకటి తీశాను తీర్పు చెప్తారని చూస్తున్నారు అదే ఒకటి తీశాను సిగరెట్ సిగరెట్ ముట్టించాను హైదరాబాద్ సిగరెట్ ఇలా కాల్చాను ఇట్లా అన్నాను ఓ సౌకోరి ఇట్లా అన్నాను నీకు జరిగిన అన్యాయం ఏంటి నీకు జరిగిన అన్యాయం ఏంటి ఇద్దరు కొనుక్కోను క్లియర్ గా ఇలా అడిగాను సాబుకర్రలు కనడు ఏమండి గాడిది వచ్చి మా ఆవిడ కడుపు మీద తెలిసి ఆ కోపం రెండు కాళ్ళు ఎరగొడిసినాడు నా కోపాన్ని తట్టుకోలేక రెండు కాళ్ళు ఎరగొడిసినాడు ఈ సాగు తీర్పు చేస్తుంది ఇలా పిలిచాను ఓ సాకిలి నీ వల్ల తప్పు ఉంది ఓ సౌకోరి నీ వల్ల తప్పు ఉంది ఓ సౌకోరి నీ వల్ల తప్పు ఉంది కాబట్టి సాకలాడు గాడిది రెండు కాళ్ళు వచ్చే వరకు సౌకోరు ఉంచుకోమను సోపర్ చెప్పారా శబాస్ గాడిది నించుకోమని మరి సావుకోరు న్యాయం చేయగలా చెయ్యాలి కదా ఓయ్ సాకిలి నీ గాడిద వల్ల సౌకోరమ్మ కడుపుపోయింది కాబట్టి సావుకరమ్మ కడుపు వచ్చి వారు సాకులను పాప ప్రెసిడెంట్ అయినారా ఎవరు తనలేదు నీకు ఎప్పుడు ఇలా చేశారు నాకు ఏక పరిపాలన కొట్టి ఉంటారు అందుకే పది సంవత్సరాల నుంచి నిన్ను వదలకపోతాను నన్ను తినేస్తాను సంక్రాంతి లేదు పొన్నం లేదు ఏ ప్లేస్
Please request, sir. Little, sorry. Mari, akkanichi mochi, adi.
మా చిన్న చీరల బాధ కూడా కాలిపోయింది బుగ్గ అయిపోయింది కనీసం ఇగురు కూడా నాగడానికి ఎప్పుడు బుగ్గ వచ్చేవాకే ఎందుకు అది ఏమీ అయిపోతుంది అవేం బద్దలు అక్క చెప్తా